విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు భారీగా అంగరంగ వైభవంగా జాతర తలపించేలా జరిగాయి. పాడేరు ఐటిడిఏ ఆవరణంలో నూతనంగా నిర్మించిన స్వాతంత్ర సమర యోధుడు మొట్టమొదటి విశాఖ పార్లమెంట్ సభ్యులు మల్లుదొర విగ్రహాన్ని ప్రభుత్వ విబూడి ముచ్చాలనాయుడు పూలమాలలు వేసి ఆవిష్కరించారు. అనంతరం పాడేరు సిహెచ్ స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలను నాయకులు అధికారులు తుడం వాయిద్యాలతో కార్యక్రమం ప్రారంభించారు. ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు సంస్కృతులు తెలియచేసేందుకు అధికారులు నాయకులు అడ్డాకుల గిడుగు పెట్టుకుని ఆయుధం విల్లంబులు చేపట్టారు. ఈ వేడుకల్లో పలు పాఠశాల విద్యార్థినులు చేసిన దింసా నృత్యాలు గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన బొమ్మలు స్టాల్స్ కనువిందు చేశాయి. ఈ వేడుకల్లో నాయకులు జిల్లా ఉన్నతాధికారులు స్థానికంగా గల ఆయా శాఖ అధికారులు మరియు గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ దినోత్సవం జరుపుకోవాలి అనేది నా ఉద్దేశం అన్నారు. ముఖ్యంగా మాన్యంలో గల కొంతమంది గిరిజనులు పండగలకు ఇతరితర కార్యక్రమాలకు హాజరవుతున్నారని, కానీ ఈరోజు ఆదివాసీ దినోత్సవం అంటే గిరిజన దినోత్సవం అని ఆలోచన కూడా లేకుండా ఈ వేడుకల్లో పాల్గొనకపోవడం కేవలం గిరిజనుల మనోభావాలు దెబ్బతీసి గిరిజనులను కించపరచడానికి ఇలా వ్యవహరిస్తున్నారని, ఈ ఆదివాసీ దినోత్సవాలు రాజకీయ పార్టీలకు కులమతాలకు సంబంధించినది కాదని, మన్యంలో గల ప్రతి ఒక్క గిరిజనునికి సంబంధించిన దినోత్సవం అనేది గుర్తించుకోవాలని తెలియజేశారు. గౌరవ అధ్యక్షుడిని కోరుతున్నాం.